మోటార్ వెహికల్ యాక్టుపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలన్న ఉద్దేశంతో న్యాయశాఖ అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుందని 7వ అదనపు జిల్లా న్యాయమూర్తి షమ్మీ పర్విన్ సుల్తానాబేగం తెలిపారు. గూడూరు పట్టణంలో న్యాయశాఖ ఆధ్వర్యంలో హెల్మెట్ వినియోగంపై అవగాహన ర్యాలీ చేపట్టారు. ద్విచక్ర వాహనదారులు వాహనాలు నడిపే సమయంలో తప్పనిసరిగా హెల్మెట్ వినియోగించాలని, హెల్మెట్ వినియోగించడం ద్వారా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని వివరించారు. ఈ ర్యాలీ కోర్టు నుండి పాత బస్టాండ్ వరకు కొనసాగింది. ఈ సందర్భంగా 7వ అదనపు జిల్లా న్యాయమూర్తి షమ్మీ పర్విన్ సుల్తానాబేగం మాట్లాడారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు లోకనాథం, సులోచనారాణి, న్యాయవాదులు, డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి, రవాణా శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రోగ్రాము నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ తరఫున ఇప్పటివరకు ఈ ట్రాఫిక్ సమస్యలకు సంబంధించి పోలీసు వారు అట్లాగే రోడ్ ట్రాఫిక్ విభాగం వాళ్ళు మాత్రమే ప్రోగ్రామ్స్ చేయడం, ఇంతకుముందు కూడా ఉన్న ఈ ప్రోగ్రామ్స్ ఉన్నప్పటికీ కూడా మనకి సౌలభ్యం కోసం వెహికల్స్ పర్చేజ్ చేయడం ఎక్కువైపోయింది. వాటిని అలాగే డ్రైవ్ చేస్తున్నారు వితౌట్ ఈవెన్ హ్యావింగ్ ఏ వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్. అలాంటప్పుడు స్కిల్ డ్రైవర్స్ కాకపోవడం వల్ల, రకరకాల ట్రాఫిక్ పెరగడం వల్ల, రోడ్స్ వైడనింగ్ కాకపోవడం వల్ల రకరకాల సమస్యల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రమాదాల తీవ్రత స్థాయి సంఖ్య కూడా డే బై డే ఇంక్రీజ్ అవుతోంది, ఎవరీ ఇయర్ పెరుగుతుంది ఎన్ని భద్రతా చర్యలు తీసుకున్నప్పటికి కూడా. అయితే ఒకే ఒక విషయం నేను చెప్పదలుచుకున్నానండి, మీ ప్రాణాన్ని కాపాడుకుంటే తద్వారా మీ ఫ్యామిలీని అలాగే సొసైటీని కూడా కాపాడిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే ఫ్యామిలీలో సంపాదించే మనిషి ఏదైనా ప్రమాదం వల్ల పర్మనెంట్ బెడ్డెడ్ అయినా లేదు ప్రాణాలు పోగొట్టుకున్నా ఆ ఫ్యామిలీ మొత్తం అనాథలైపోతారు. వాళ్ళ ఆర్థిక పరిస్థితులు అట్లాగే సామాజిక పరిస్థితులు చాలా దయనీయంగా తయారవుతాయి. తద్వారా సొసైటీలో కూడా వాళ్ళు చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి. దానివల్ల ప్రభుత్వాలకు సామాజిక బాధ్యత పెరుగుతుంది కాబట్టి ఆ ఫ్యామిలీని ఏదో ఒక విధంగా సర్వైవల్ చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఇలా అన్ని రకాలుగా మీ కుటుంబము, సొసైటీ, అదేవిధంగా ప్రభుత్వాలు అందరూ సఫర్ అవుతారు. ఒక్క క్షణం ఆలోచించండి, హెల్మెట్ ధరించండి, మీ కుటుంబాన్ని కాపాడుకోండి, తద్వారా సొసైటీ. ఈరోజు హెల్మెట్ ధరించే దాంట్లో సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం, హైకోర్టు ఆర్డర్స్ ప్రకారం కూడా నెక్స్ట్ ఆగస్టు 1 నుంచి కొత్త రూల్స్ ఇంప్లిమెంటేషన్ అవ్వడం జరుగుతుంది. రూల్స్ ఉన్నాయి, దాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తాం మనం. దాని విషయంలో కూడా పబ్లిక్ అవేర్నెస్ చేయడానికి జడ్జెస్ అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి పబ్లిక్ని అవేర్ చేయడానికి ఎంతో కష్టపడుతూ ఉన్నారు. ఈ పబ్లిక్ అండర్స్టాండ్ చేసుకోవాలి, హెల్మెట్ ధరించాలి అనే మనస్తత్వం వాళ్ళందరికీ రావాలి. ఎందుకంటే ఒక వ్యక్తి చనిపోయారంటే వారి ఫ్యామిలీ లేకపోతే వారి సొసైటీలో ఉన్న వాల్యూ, వాళ్ళకున్న ఇండస్ట్రీస్ కానీ, ఒక్క వ్యక్తి వల్ల మొత్తం ఆ సొసైటీ తిరగబడిపోతుంది, ఆ ఫ్యామిలీ తిరగబడిపోతుంది. అలాంటి గుర్తించి మీ ఫ్యామిలీని రక్షించుకోవాలంటే మీ వ్యక్తిత్వాన్ని మీరు జాగ్రత్తగా కాపాడుకోవాలి. ప్రతి ఒక్క వ్యక్తి మరణించకుండా బ్రతికుంటే ఏం సాధిస్తాము, మరణిస్తే ఏమి పోగొట్టుకుంటాము అనేది కూడా తెలుసుకోవాలి. అంతేగాని వ్యక్తిత్వం పోగొట్టుకొని రోడ్ల మీద తాగితనకుండా డిసిప్లిన్గా ఉండాలి. దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని కూడా ప్రజలందరూ కోరుచు. ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన మా మేడ గారికి నమస్కారాలు తెలుపుతూ మీరందరూ కూడా తప్పనిసరిగా హెల్మెట్ ధరించాల్సిందిగా కోరుతున్నాం. రిమైనింగ్ అందరూ జడ్జీలందరూ కూడా నా నమస్కారాలు. మీరు సక్సెస్ చేసిన విద్యార్థులందరికీ, అలాగే కోర్ట్ స్టాఫ్కి, ఆనబుల్ అడ్వకేట్స్ అందరికి కూడా, అలాగే మా ప్రముఖులకి, ప్రజలకు కూడా అందరికీ నా నమస్కారాలు అండి. పోలీస్ స్టాఫ్ కూడా అందరికి కూడా మన నమస్కారాలు తెలియపరుస్తున్నాం. దీన్ని ఆగస్టు 1 నుంచి అమలుపరుస్తారు. చాలా సీరియస్ కేసులు అండి. ఒక్కొక్కరు సుమారు 20,000 అట్లా కట్టాలంటే మీరు అందరూ కట్టలేరు. ఏడంగా చెప్పినట్టుగా ఒక ఫ్యామిలీ ఏమైతే ఒక పెద్ద ఇండస్ట్రీ విషయం మొత్తం కొలాబ్ చేయబడింది. సొసైటీకి లాస్ ఉంటుంది, ఫ్యామిలీకి లాస్ ఉంటుంది. అది గుర్తుపెట్టి మరి ప్రజలందరూ కూడా హెల్మెట్ ధరించాల్సిందిగా కోరుతున్నాము. నమస్కారం, జై హింద్. నేను ఈ రోజు ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే ఇండియన్ జ్యుడిషియరీ తీసుకునేవాళ్ళు స్టెప్స్ తీసుకుని అందరినీ మొత్తం ఓవరాల్ ఇండియాలో జ్యుడిషియరీ సిస్టమ్ ఇన్వాల్వ్ అయ్యి పబ్లిక్లో అవేర్నెస్ తీసుకురావాలి. కొత్త చట్టాలు వచ్చినాయి 1914లో మొట్టమొదటిసారిగా ఎంబీ యాక్ట్ అనేది మోటార్ వెహికల్స్ యాక్ట్ వచ్చింది. చాలా అమెండ్మెంట్స్ జరిగి 1988 తర్వాత 2019లో కూడా వచ్చినాయి. ఏం జరిగినప్పటికీ యాక్సిడెంట్ సంఖ్య తగ్గకపోవడం, ఇంకా దానికి మించి యాక్సిడెంట్ కేసులు ఎక్కువగా అయిపోవడం వల్ల అవేర్నెస్ క్రియేట్ చేయాలనేది మా ముఖ్య ఉద్దేశం.
ఈరోజు ముఖ్యంగా మేము చెప్పాల్సింది ఏంటంటే ప్రతి వాళ్ళు టూ వీలర్ మీద డ్రైవ్ చేసే వాళ్ళు హెల్మెట్ ధరించాలి, మీ ప్రాణాలు మీరే కాపాడుకోవాలి, మీ ఫ్యామిలీస్ కష్టాలతో పాలవ్వకుండా మీరే కాపాడుకోండి అని చెప్పడానికి ముఖ్యంగా ఈ ర్యాలీ జరగడం జరిగింది. ఈ ర్యాలీకి పాల్గొన్న పోలీస్ సిబ్బందికి, డిఎస్పీ గారికి, మా జుడిషియల్ సిస్టమ్ తర్వాత జుడిషియల్ స్టాఫ్, అడ్వకేట్స్, మెయిన్ స్టూడెంట్స్ వాళ్ళు తప్పుడు వెంటనే వచ్చి ఆగ్రా ప్రోగ్రాంలో పాల్గొనడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో మీరందరూ మీకోసం మాత్రమే పెట్టడం జరిగింది. ఇక్కడ చూసిన పబ్లిక్ వందలో ఒకళ్ళు కూడా హెల్మెట్ పెట్టుకోవట్లేదు. దీనికి కారణం ముఖ్యంగా మేము అవేర్నెస్ క్రియేట్ చేయాలని, అందరూ హెల్మెట్ పెట్టుకోండి, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయొద్దు, సెల్ మాట్లాడుతూ డ్రైవ్ చేయొద్దు, సీట్ బెల్ట్ పెట్టుకోండి. ఇలాంటి చిన్న చిన్న విషయాలు మీరు గుర్తుపెట్టుకుని మీ ప్రాణాలు మీరే కాపాడుకుంటారని ప్రార్థిస్తున్నాం. నమస్తే. రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ తగ్గించడానికి మన హైకోర్టు వాళ్ళు డిసిషన్ తీసుకున్న దానివల్ల ఇలా మన జడ్జెస్ మేమందరం కూడా ఇలా ఈ విధంగా వచ్చి అవేర్ చేయాలి అనే ఒక మంచి ఉద్దేశంతో 1 కిలోమీటర్ నడవాలి. నడిస్తే అప్పుడన్నా ప్రజల్లో ఉన్న కొంతవరకైనా ఇంపాక్ట్ కలుగుతుందనే ఉద్దేశంతో 1 కిలోమీటర్ నడవాలని ఇలా స్లోగన్స్ తీసుకుంటూ హెల్మెట్ ధరించాలి, ప్రాణాన్ని కాపాడుకోవాలి, వేగం కన్నా ప్రాణం విన్నా అని చెప్పాలి. ఇలాంటి మంచి ఉద్దేశంతో చేస్తున్న ప్రోగ్రాం ఇది. ఎందుకంటే హెల్మెట్ ధరించడం వల్ల ఒక ప్రాణం తలకి మన తలకేమైనా జరిగితే డాక్టర్లు కూడా ఏం చేయలేరు, ప్రాణం పోయే పరిస్థితి ఉంటుంది. మిగతా బాడీలో ఏ పార్ట్ పోయినా కొంతవరకు మెరుగవుతుంది, కానీ తల భాగంకి ఏమైనా దెబ్బ తగిలితే కోలుకోవడం చాలా కష్టం. దానివల్ల ఫ్యామిలీ ఇంపాక్ట్ అవుతుంది, ఫ్యామిలీలో చాలా సఫర్ అవుతారు, చిన్నపిల్లలు ఇబ్బంది పడతారు, తల్లిదండ్రులకి ఉన్న అలాంటప్పుడు జరిగితే వాళ్ళ ఫ్యామిలీ ఫైనాన్షియల్గాను అన్ని రకాలుగానూ ఇబ్బంది పడుతుంది. కాబట్టి స్పీడించి మేలించాలి అంటారు కదా, ఆ స్పీడ్గా వెళ్ళడం వల్ల మనకి ఆ అనుభూతి వస్తుందేమో, ఒక ఆ ఫీల్తో వెళ్తారేమో తెలియదు, కానీ అలా జరిగినప్పుడు మా అప్పుడు చాలా ఘోరమైన కష్టాలు లేకపోతే ఫ్యామిలీ ఘోరమైన బాధల్లో పడతాయి. కాబట్టి అందరూ హెల్మెట్ ధరించాలి, రోడ్ ట్రాఫిక్ యొక్క నిబంధనలు పాటించాలి, ఖచ్చితంగా హెల్మెట్ అనేది ధరించాలి. టౌన్ లిమిట్స్ అయినా సరే, అది ఏ లిమిట్స్ అయినా సరే ఖచ్చితంగా ధరిస్తేనే మంచిది. ఎందుకంటే ధరించకపోతే జరిగినప్పుడు కానీ మనకు తెలియదు, నా వరకు వస్తే కానీ నాకు తెలియదు అనే ఫీల్లో ఉంటే జరిగితే మళ్ళీ ఫ్యామిలీ ఇబ్బంది పడుతుంది, అందరూ ఇబ్బంది పడతారు. ఈ అవకాశం ఇచ్చిన మన హానరబుల్ హైకోర్టు వారికి, మా మేడం అందరికీ కూడా, ఇక్కడ వచ్చిన పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కూడా చాలా థ్యాంక్ యూ, మంచిదండి. ఆదిశంకరా గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, మ్యాక్ ఏ ప్లస్ ఎన్బిఏ అటానమస్ ఇన్స్టిట్యూషన్, ఆల్ ఇండియా గేట్ ర్యాంక్స్ 23, 64 and 87, 17 గోల్డ్ మెడల్ విన్నర్స్ ఇన్ జేఎన్టీయు ఇయర్ రిజల్ట్స్, 10 ప్రతిభా అవార్డ్స్ బై గవర్నమెంట్ ఆఫ్ ఏపీ, 6 రిక్రూటర్స్ HCL, ఎంఫసిస్, టాటా, కాగ్నిజెంట్, CGI, ఇన్ఫోసిస్, విప్రో, మైండ్ ట్రీ, ఇసుజు. అబౌ 1000 స్టూడెంట్స్ వర్ ప్లేస్డ్ ఇన్ మోర్ దాన్ 40 కంపెనీస్, బీటెక్ కోర్సెస్, CSE, CSEAI, CSEDE, ఈ విద్యా సంవత్సరంలో మేము అందిస్తున్న నూతన కోర్సులు బీబీఏ, బీసీఏ, బీఫార్మసీ, EAP-SET, ISET code, SANK, Adishankara Group of Institutions, Guduru.